नमस्कार अंडी ना पेर गड्ढा वेंकटेश न्यायवादी भारत चट्टाल पैन प्रती पौर की अवगाहन उड़े लक्ष्य तो उद्देश्य तो यूट्यूब चैनल द्वारा मे मुझे जरूरत अच्छे और प्रत्येक अंशा विवरी प्रयत्न चयबोना अच्छे गत अटे इवे रोजल करोना कटड़ी भाग में राष्ट्र प्रभुत्वते मोदी रात्रि कर्फ्यू आ तदनतर उदय पूट कूड़ा लाकडौन सदर्भ लपट कोई एसेंशियल सर्विसेस की मिनाइंपने जरिए अंदर अच्छे दाटो अडवकेट लेकपो आश्चर्यक इपड़ी परस्थित लपट केसल वेकेशन कोर्ट नी अदेक क्रिमिनल केसल बेल पिटिशन्स नाई इंका अर्जेंट मैटर संबंध के कोई नदर्भ लपट पोलीस वारु अडवकेट वारी मूवमेंट अनुमतिंचक पैना हाईकोर्ट लपट रेंडु रिट पिटिशन दाखिल कावडम जरिगिंदी 12485 12487 अने नंबर पैना रेंडु रिट पिटिशन हाईकोर्ट लपट दाखिल कावडम जरिगिंदी अडवकेट मूवमेंट रिस्ट्रिक्ट चेयोद्दु अड्डुकोवद्दु वारी वारी पनल निमित्तं कोर्ट कावच्चु लेकपोते क्लाइंट कलवडानिकि कावच्चु लेकपोते आफीस वेल्लडानिकि कावच्चु आफीस नुंचि तिरिगि इंटिकि వెళ్ళడానికి గావచ్చు ఇలాంటి మూమెంట్ పైన రిస్ట్రిక్ట్ చేయొద్దు అనేటువంటి ఉద్దేశంగా ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ అనేది దాఖలు కావడం జరిగింది అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రెండు రిట్ పిటిషన్ల గాను జస్టిస్ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో విచారణ అనంతరం అడ్వకేట్ల మూమెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా राष्ट्र पोलीस शाख वो एला रिस्ट्रिक्शन्स वारी मूवमेंट पट एला अडंकल उड़ू वारी संबंधी बार कौंसिल आईडी कार्ड का लेक बार असोसिएशन संबंधी आईडी कार्ड एदना प्रोड्यूस एदना चूपते वारे उद्देश्य आर्डर अने जी अदेक अडवकेट क्लर्क स्टेनोग्राफर వీరిని కూడా వారి వారి గుర్తింపు కార్డు లేక వారు వారు పని చేస్తున్నటువంటి అడ్వకేట్ దగ్గర నుంచి ఏదైనా ధృవీకరణ పత్రం చూపించినట్లయితే ఫోటో కాపీతో సంబంధించిన ధృవీకరణ పత్రం చూపించినట్లయితే వారిని కూడా అడ్డుకోవద్దు అనేటువంటిది ఈ ఆర్డర్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది మేం ఈ సందర్భంగా నా తోటి అడ్వకేట్లకు ఒకటే చెప్తా ఉన్నాను మన ఈ వచ్చినటువంటి ఆర్డర్ ను మనం సక్రమమైనటువంటి మార్గంలో వినియోగించుకుంటూ ఈ పాండమిక్ సిచువేషన్ లో కోవిడ్ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం పనిచేస్తూ మనం ఆ కోవిడ్ బారిన పడకుండా మనం చేసేటువంటి సోషల్ సర్వీస్ మనం చేస్తూ పబ్లిక్ సర్వీస్ మనం చేస్తూ ఈ కరోనా మహమ్మారి బారిన మనం పడకుండా ఎందుకంటే మన తోటి అడ్వకేట్లు చాలా మంది దాని బారిన పడ్డారు చాలా మంది మరణించడం జరిగింది కాబట్టి మనం చాలా జాగృతగా ఉండాలి మనం అందరిలాగే మనం కూడా మనుషులమే కాబట్టి కానీ ఈ క్లిష్ట సందర్భం లోపట న్యాయాన్ని బ్రతికించడం కోసం న్యాయస్థానంలో ఉన్న కేసులను ప్రజల పక్షాన కొట్లాడడం కోసం మనం చేయాల్సిన వృత్తి ధర్మాన్ని మనం చేయడం కోసం పని చేద్దాం అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ధన్యవాదాలు